హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణ ఎస్ సాయన్. వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ 2022. మేము 2020 డిసెంబర్లో 2021లో వచ్చే సినిమాల గురించి చెప్పాం, కానీ ఇప్పుడు 2022లో వచ్చే సినిమాల గురించి చెప్తున్నాం. కాకపోతే ఇందులో కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ ఆ వీడియోస్లో చెప్పినవే. కానీ ఆ సినిమాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్నాయి, కానీ మేము ఈ వీడియోలో ఆ సినిమాల గురించి చెప్పట్లేదు. అవి ఏ సినిమాలు అంటే, 1, మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట, 2, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 3RRR, 3, ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్, అండ్ 4, చిరంజీవి నటించిన ఆచార్య, 5, విజయ్ దేవరకొండ లైగర్. ఈ 5 గురించి లాస్ట్ వీడియో చెప్పాం, ఒకసారి వీడియో చూసుకోండి. ఈ వీడియోలో కేవలం 2021లో మాకు తెలిసిన అప్డేట్స్ గురించి మాత్రమే మాట్లాడదాం. సో లెట్స్ బిగిన్ ది షో. 1, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ భీమ్లా నాయక్. వకీల్ సాబ్తో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు అనగానే ఎక్కడో వచ్చిన భయం వేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ లాగా ఈ సినిమా కూడా అవుతుందేమో అని. కానీ ఇండిపెండెన్స్ డేకి భీమ్లా నాయక్ గ్లిపర్స్ పెట్టాక అందరు అనుమానాలు పటాపంచులు అయిపోయాయి. ఓరమ్మా సెలివేషన్స్. పైగా ఈ సినిమాలో రానా కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. స్ట్రాంగ్ వెళ్ళనున్నప్పుడే మన హీరో గెలవాలని మనం కోరుకుంటాం. రానా ఎంత స్ట్రాంగ్ వెళ్ళినో మన బాహుబలిలో ఆల్రెడీ చూసాం. సో వెయిటింగ్ ఫర్ భీమ్లా నాయక్. 2, పుష్ప ద రూల్. పుష్పయే ఇంకా థియేటర్లో ఉంది, ఇంకా పుష్ప 2 గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని మీరు అనుకోవచ్చు. కానీ పుష్ప ఆడియో లాంచ్లో సుకుమార్ చెప్పింది ఏంటంటే, పుష్ప 2 షూటింగ్ 40% కంప్లీట్ అయిపోయింది, మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని సినిమాని 22లో కానీ 23లో కానీ రిలీజ్ చేస్తామన్నారు. ఒకవేళ ఈ సినిమా 22లో కనుక అయితే నెక్స్ట్ వీడియోలో ఈ సినిమా గురించి ఉండదు. అందుకే ముందే సినిమా గురించి చెప్పేస్తున్నాం. ప్రభాస్ సలార్. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ చేస్తున్నాడు అనుకున్నారు, కానీ ఆదిపురుష్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ అవ్వడానికి చాలా టైం అవుతుంది. ఈ గ్యాప్లో సలార్ షూటింగ్ కూడా చేసేయవచ్చు. సో ఇది నేను కన్ఫామ్గా చెప్పింది కాదు, జస్ట్ నేను ప్రిడిక్ట్ చేశాను. ఒకవేళ సలార్ సినిమా కనుక ముందు వస్తే మై ప్రిడిక్ట్ ఈస్ రైట్. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ F3. 2019 సంక్రాంతికి F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. తర్వాత F3 వస్తుందంటే ఇది కూడా సంక్రాంతికి వస్తుంది అని అనుకున్నాం. కానీ దృశ్యం షూటింగ్ కొంచెం లేట్ అవడం వల్ల F3 ప్రాజెక్ట్ 2022కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకు దొరికిన రూమర్స్ ప్రకారం ఈ ఇయర్ సంక్రాంతికి F3 సినిమా టీజర్నో ట్రైలర్నో రిలీజ్ చేస్తారని టాక్. నిఖిల్స్ కార్తికేయ 2. కిరక్ పార్టీ తర్వాత నిఖిల్ చేస్తున్న సినిమా. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి చాలా నెలలైనా ఇంకా సినిమా మీద ఏ అప్డేట్ రాలేదు. హోప్ ఇది 2022లో రిలీజ్ అవుద్ది. గోపీచంద్స్ పక్క కమర్షియల్. ఈ ఇయర్లో అఖిల్ సాబ్ వచ్చిన దగ్గర నుంచి చాలా లాయర్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత గోపీచంద్ కూడా లాయర్ రోల్లో పక్క కమర్షియల్ సినిమాలో చేస్తున్నాను అనగానే బాగా పెరిగింది ఫ్యాన్ బస్. టీజర్ వచ్చాక ఆ ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. మంచు విష్ణుస్ DKD డబల్ డోస్. నేను మంచు విష్ణు సినిమాలో ఫస్ట్ చూసిన సినిమా డి. తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల మంచు విష్ణు కాంబినేషన్లో డికి సీక్వెల్ వస్తుందని కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ మోసగాల సినిమా విషయంలో కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్సే ముంచాయి. అందుకని క్లీన్గా సినిమా ఎప్పుడు వస్తుందో చూసి ఎంజాయ్ చేద్దాం. నాగార్జున నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగారాజు. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గారి చిన్న పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది అనగానే ఆనందాలకి ఆహదులు లేవు. ఇప్పుడు అందరూ నాగ చైతన్య కూడా చేస్తున్నారు అనగానే అందరూ మనం సినిమా ఇమాజిన్ చేసుకున్నారు. కానీ టీజర్లో చూసిన దాని ప్రకారం నాగార్జున మళ్ళీ అదే బంగారాజు ఆత్మ కింద చేస్తున్నాడు. సో ఈ సినిమాలో నాగార్జునకి నాగ చైతన్యకి మధ్య కాన్వర్సేషన్ ఉంటుందా ఉండదా సినిమా చూసి తెలుసుకుందాం. అఖిల్ అక్కినేనిస్ ఏజెంట్. 2021 వరకు అఖిల్ సినిమా అంటే రొటీన్ పందా అనుకున్నాం. కానీ మోస్ట్ తెలుగు బ్యాచ్లతో అందరు అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టి తను తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏజెంట్ సినిమాతో పర్ఫెక్ట్ జిమ్ బాడీతో కనిపిస్తున్నాడు. చూద్దాం ఈ సినిమా అఖిల్కి ఎలాంటి హిట్ ఇస్తుందో. వరుణ్ తేజ్ గని. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ని అందరూ గని గని అని పిలుస్తారు. అప్పుడు ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా గని అనే పేరుతో ఒక బాక్సింగ్ బేస్డ్ సినిమాతో రాబోతున్నాడు. వరుణ్ తేజ్ని కేవలం టాల్ గాయ్, లవర్ బాయ్, కామెడీ రోల్స్తో చూసాం. కానీ కంప్లీట్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కింద ఈ సినిమాలో చూస్తున్నాం. వరుణ్ తేజ్ సినిమాలు ఎలా నటిస్తాడు సినిమా వచ్చాక చూద్దాం. రానాస్ విరాట పర్వం.
అరణ్య తర్వాత రానా మీద వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఇదే. తర్వాత భీమ్లా నాయక్ అంటూ అప్డేట్ వచ్చిన విరాట పర్వం సినిమా మీదే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. శ్యామ్ సింగ్ రాయ్లో సాయి పల్లవి యాక్టింగ్ చూశాక చాలామందికి సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రవితేజాస్ రామారావు ఆన్ డ్యూటీ అండ్ కిలాది. రవితేజ కిలాది సినిమా చేస్తున్నదని మనకు చాలా రోజులని తెలుసు, కాకపోతే సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నదా సింగిల్ రోల్ చేస్తున్నదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. టీజర్లో తమలన్నకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అలాగే రామారావు ఆన్ డ్యూటీ ఇయర్లో కానీ లేదా 2023లో కానీ రాబోతుంది. ఈ సినిమా మీద ఎటువంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు, కేవలం ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ అయింది. శర్వానంద్స్ ఒకే ఒక్క జీవితం. చాలా రోజుల తర్వాత అమల్ గారు కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఇది టైం మిషన్ బేస్డ్ సినిమా అని మనందరికీ టీజర్ చూసాక అర్థమైంది. మీ టీజర్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. అజిత్స్ వీలమ్మాయి. విశ్వాసం తర్వాత అజిత్ నుంచి వస్తున్న యాక్షన్ సినిమా. ఈ సినిమాలో అజిత్ చేసే స్టంట్స్ వేరే లెవెల్. ఇందులో కార్తికేయ కూడా ఒక నేటివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా 2022లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అజిత్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు తలపతి విజయ్ గురించి కూడా మాట్లాడుకుందాం. విజయ్ తన బర్త్డేకి రిలీజ్ చేసిన బీస్ట్ అనే మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. సినిమా ఫస్ట్ లుక్ చూసి నేను ఏది జడ్జ్ చేయను. సో ఈ సినిమా తేజర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అండ్ అలాగే బాలీవుడ్లో ఎక్కువ సినిమాల గురించి మాకు అప్డేట్స్ రాలేదు. మేము కోరుకున్న అప్డేట్స్ వచ్చాక 2022 హిందీ మూవీస్ అప్డేట్స్ అని ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. నేను మీ సాయి కృష్ణ, యాజ్ సాయి అజయన్, సైనింగ్ ఆఫ్.